దేశానికి దిశ నిర్దేశం చేద్దాం. రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యం సాధిద్దామంటూ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఓవైపు తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, మరోవైపు విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం స్వీట్ న్యూస్ చెప్పారు. మార్పులు చేస్తారు. ఒక పేపర్ అయితే పాపం రాసి రాసి తకాయించిపోయినది. ఇక రేపే చేస్తారు, నెక్స్ట్ మంత్ చేస్తారు, అవతలే నుండి చేస్తారు. అవన్నీ కూడా తలకిందులు అయినాయి. పొద్దాకా మంత్రులను మార్చి చికాకులు చేసి గందరగోళాలు చేసి చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా కొన్ని పేపర్లు రాస్తా ఉన్నాయి 30% మందికి టిక్కెట్లు ఇయ్యారని. దయచేసి అవి బంద్ చేయమని మీడియా వాళ్ళని కోరుతా ఉన్నా. ఆ స్పెక్యులేషన్లు మీకు అవసరం లేదు. మీకు అటువంటి అవకాశం మేము ఇయ్యం. మా సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా డైమండ్స్ లాగా ఉన్నారు. అందరికీ మళ్ళా టిక్కెట్లు ఇస్తాం, బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ఎవ్వరు కూడా ఏం అనుమానం అవసరం లేదని ఈ వేదిక ద్వారా నేను చెప్తా ఉన్నాను. ఎవరైనా బాగలేకపోతే వాళ్ళని సెట్ చేస్తాం, సంజాయిస్తాం, వాళ్ళు బాగు పోయేటట్టు చేస్తాం తప్ప ఎవరిని కూడా బిట్రే చేయం. ఇంతకన్నా గొప్పలు మాకు ఆకాశం నుంచి రారు. కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ కూడా తీవ్రంగా గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. ఎక్కడన్నా ఒకటో అరణం ఉంటుంది తప్ప 30% ఇయ్యరు, 40% ఇయ్యరు. ఎలక్షన్ క్యాబినెట్ వస్తుంది, ఎల్లుండే క్యాబినెట్ మారుతాయి. ఏది మార్చము, ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. అంత సుభిక్షంగా ఉంటుంది. చాలా పటిష్టంగా ప్రజలు కేంద్ర బిందువుగా ముందుకు పోతాం. అన్ని వర్గాల వాళ్ళని కట్టుకొని ముందుకు పోతాం. ఇలా బలహీన వర్గాలలో ఇద్దరిని రాజ్యసభ సభ్యులను చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజులలో కూడా బలహీన వర్గాలకు అవకాశాలు రావాలి, ఇంకా పెరగాలి. ఎక్కడెక్కడైతే ఏ కులాలకు రావాలనో తప్పకుండా అన్ని వర్గాల వాళ్లకు, ముఖ్యంగా ఎంబీసీ వర్గాల వాళ్లకు, ఎవరికైతే వాయిస్ లేదో, నోరు లేదో, ఎవరైతే ఎలక్ట్ అయి రాలేరో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజులలో పార్టీ అధ్యక్షుడిని నేను మనవి చేస్తా ఉన్నా. ఎమ్మెల్సీలుగా నామినేటెడ్ అభ్యర్థులుగా ఎవరైతే ప్రజలలో గెలిచి రాలేరో వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తామని మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలే మనల్ని ఖచ్చితంగా కాపాడుకుంటారు. ఎవరు అవాకులు చెవాకులు బెల్తే మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళేం గంధర్వులు కాదు. 60 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు, 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఈ పనులన్నీ వాళ్ళే చేసింటే అప్పుడే సరిపోయేది. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళు ఆ రోజు వాళ్ళు చేస్తే వాళ్ళని ఎవరు ఆపలేదు. కానీ వాళ్ళు చేయలేదు. వాళ్ళకి చేత కాదు, చేత కాలేదు, ఆలోచన కూడా రాలేదు. ఇలా చేసే వాళ్ళని చూసి అవాకులు చవాకులు అర్ధ సత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఎక్కడికక్కడనే ప్రజాక్షేత్రంలో వాటిని మీరు వివరించి చెప్పాలి, తిప్పి కొట్టాలి, ముందుకు పోవాలి. ఎందుకంటే బంగారు తెలంగాణ దిశగా మనం ఏ కరలైతే కన్నామో ఖచ్చితంగా 600 అయినా రాబోయే 2 సంవత్సరాలలో కోటి ఎకరాలలో నీళ్లు పారాలే. తెలంగాణ హెలికాప్టర్ మీద బయలుదేరితే ఏ పక్కకు పోయినా ఆకుపచ్చ తెలంగాణ కనబడాలి. అది మన లక్ష్యం, అది మనం నిర్దేశించుకున్నటువంటి గమ్యం. కాబట్టి ఆ దిశగా అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేని విధంగా స్వతంత్రం వచ్చి నుంచి నేటి వరకు ఇరిగేషన్ కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం 37,500 కోట్ల బడ్జెట్ను కేటాయించిన చరిత్ర ఎప్పుడు కూడా లేదు. ఈ సంవత్సరం బడ్జెట్ మరియు బడ్జెటేతరంగా 37,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అహోరాత్రాలు మంత్రి హరీష్ రావు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టుల సైట్లలో పడుకుంటా ఉన్నారు, ఇంజనీర్లను పరుగులెత్తిస్తూ ఉన్నారు, జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా లక్ష్యం నెరవేరుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. జాతీయ రాజకీయాలలో కూడా ఖచ్చితంగా ప్రభావశీల పాత్ర పోషించాలని, 100కు 100% ఆ అవసరం ఈరోజు దేశంలో ఉంది. పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది, చాలా సీరియస్ వ్యాక్యూమ్ ఉంది. ఈ ఇద్దరు పార్టీలను చూసి ప్రజలకు మొహం మొత్తిపోయింది. పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తాం. భారతదేశ చరిత్రలో ఎవ్వరు కూడా ఊహించినటువంటి, ఎప్పుడు కూడా కనీవిని ఎరగనటువంటి, ఎన్ని అవరోధాలన్నా కూడా కొన్ని విజయాలు మనం సాధించినాం. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నంలో దక్షిణ తెలంగాణ కావచ్చు, ఉత్తర తెలంగాణ కావచ్చు, ఉన్నటువంటి కృష్ణా గోదావరి జలాలు మనకున్న కేటాయింపులు వాడుకోవడానికి చాలా దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ 100లాది కేసులు పెట్టినా కూడా అద్భుతమైన విజయాలు మనం సాధించినాం. ఇండియన్ హిస్టరీలో ఎప్పుడు కూడా రానటువంటి అనుమతులు అన్ని ప్రాజెక్టులు కూడా సాధిస్తూ ఉన్నాం. పాలమూరు మీద కేసులు వేసినా మొన్న కొన్ని అనుమతులు రావడం జరిగింది, త్వరలో మిగతా అనుమతులు మనకు రాబోతూ ఉన్నాయి. సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాని బంగారు తునకలాగా తీర్చిదిద్దే ప్రాజెక్టు, అది కూడా అంతిమ అనుమతులు కూడా వచ్చినాయి. చాలా శరవేగంగా దాన్ని పూర్తి చేయబోతా ఉన్నాం. మా పాలమూరులో
అద్భుతంగా ఈ సంవత్సరం 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగినాం. మిగతా కూడా జూన్ కల్లా కంప్లీట్ చేసి 8 లక్షల ఎకరాలకు పాలమూరులో నీళ్లు ఇచ్చుకోబోతా ఉన్నాం. పాలమూరు ఎత్తిపోతల పథకం ఒకసారి కంప్లీట్ అయితే పాలమూరు నుంచి ప్రజలు వలసపోవడం కాదు, వేరే వాళ్ళు వేరే ప్రాంతాలు వేరే రాష్ట్రాల కూలీలే పాలమూరుకు వలస వచ్చేటువంటి పరిస్థితి రాబోతా ఉంది త్వరలో అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఉత్తర తెలంగాణకి అంటే తెలంగాణలో 7 జిల్లాలకి వరప్రధానిగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అనుమతులు వచ్చినాయి. మే 10 నుంచి భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ